అడిస్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. కానున్న కార్యానికి గందరగోళం చేస్తారంటారు కదా, అలాగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ వచ్చారు. వారిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు. కలిసి ఒక రకంగా నిలదీశారనే చెప్పచ్చు. ఏ రాష్ట్రంలో అయినా ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా, ఏం చేస్తుంది మీ బాడీ అసలు, ఎలక్షన్స్ సమగ్రంగా సక్రమంగా జరుగుతాయా లేదా అనే టైప్లో ఇప్పుడు వాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రజల్లో కూడా సగటు ఆంధ్రుడిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఎన్నికలు కరెక్ట్గా జరుగుతాయా లేదా అనేది. అది పెద్ద క్వశ్చన్ మార్క్లు అయితే కనిపిస్తుంది అంటారా ఎలక్షన్ కమిషన్కి? అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న సెంట్రల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటానికి ముందే చాలా ఎక్సర్సైజ్ చేశారండి. అంటే గత 2019 ఎన్నికల అప్పుడే అసలు ఈ అనూహ్యమైన ఫలితాలు అనేటువంటి షాక్ తగిలింది అందరికీ, రకరకాల కారణాలు. తర్వాత పోస్ట్ మార్టంలో చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలని, లేని వైఫల్యాలను అంటగడతా కూడా ఈ ఓటమికి కారణం, ఓటమి వచ్చినప్పుడు ఇలాగే పోస్ట్ మార్టం చేస్తారు కదా, ఈ విషయం తెలుసుకోవడానికి టైం పట్టింది అందరికీ. ఈ దొంగ ఓట్లు బ్యాచి అంటే మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆఖరి సంవత్సరంలో వ్యవస్థలు ఏమైనా సహకరించినాయండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి? చిన్న సింపుల్ చెప్తాను మీకు వినండి. కోడికత్తి కేసు అప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగింది, అది ఆయనకి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా హైదరాబాద్ వెళ్ళిపోవడానికి పర్మిషన్ దొరికేసింది. రాష్ట్ర పోలీసులు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడం లేదు, ఎన్ఐఏ ఆగమేఘాల మీద వచ్చేసింది దర్యాప్తుకి. ఇదంతా ఎవరండి ఆడించారో అందరికీ తెలుసు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఈ పార్టీని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, జగన్మోహన్ రెడ్డి గారు బూట్లు నాకి వాళ్ళు, వీళ్ళంతా కలిపి చేసిన ప్లాన్లో వీళ్ళు చిక్కున్నారు. వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉన్నా వీళ్ళు నిస్సహాయంగా ఉండిపోయారు. అలా చేయలేరులే, అలా చేయదు ఎలక్షన్ కమిషన్ అనుకున్నారు. అంటే వాళ్ళకి ఎంతో కొంత ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, కానీ ఇలాంటి చీడపురుగులు ఉంటారని వాళ్ళు తెలియదు. అయినా సరే వాళ్ళు మేల్కొని ఎన్నిక ఈవీఎం మిషన్ల మీద దృష్టి పెట్టారు, ఈ దొంగ ఓట్ల మీద కంటే కూడా. ఈవీఎంల మిషన్లు సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరిగిందో చూసాం కదా. ఇంకా అప్పుడు అప్పుడు ఏం చేసినా వాళ్ళు ఆపలేదు, ఇంక ప్రజలే గెలిపించాలి రా బాబు అనుకున్నాను. అంటే మనం ఒక్కొక్కసారి మనం తెలుస్తుంది ఏం జరుగుతుందో, కానీ ఏమీ చేయలేని నిస్సహాయతలో గెలిపాం. అదే జరిగింది ఆఖరి లాస్ట్ ఎన్నికల్లో. అయినా కూడా ఏదో రకమైన ప్రజల్లో కూడా ఎంతో కొంత వ్యతిరేకత లేకుండా అది జరగదు. వాళ్ళు ఎవడన్నా ఏదైనా చేయాలంటే కాదు, జుట్టు ఉండాలి, క్రాపింగ్ వేసుకోవాలంటే ఏ క్రాప్ వేసుకోవాలండి. ఇక ఇప్పుడు పరిస్థితికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ధీమా ధైర్యం ఏంటంటే ఇంత అరాచకం చేయడానికి, తను అనుకున్నది చేయడానికి కారణం ఏంటంటే కేవలం దొంగ ఓట్ల మీద ఆధారపడ్డాడు. ఆ ధీమా అదే ఆయన లాస్ట్ టైం ఎలా గెలిచో ఇప్పుడు కూడా దొంగ ఓట్ల మీద, ఇంకా కొంచెం ఎక్కువ జాయిన్ చేసేసి ఉన్న ఓట్లు తీసేయటం అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఇది ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటిది, ఎక్కడన్నా కొంచెం అటు ఇటు చిన్నగా కొద్ది కొద్దిగా ఉంటాయేమో కానీ అది కూడా నిర్లక్ష్యం వల్ల జరుగుద్ది కాబట్టి ఇంటెన్షనల్గా జరగదండి. అంటే ఓటర్ లిస్టులో అవకతవకలో నిర్లక్ష్యం వల్ల, అంటే ఆ పనిచేసే వాళ్ళు సరిగ్గా చేయక టైపో మిస్టేక్లు, లేకపోతే మీ ఫోటో పెట్టి శ్రీదేవి పేరు పెట్టడం, లేకపోతే శ్రీదేవి ఫోటో పెట్టి నా పేరు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంతేగాని ఇంటర్నేషనల్గా పలానా పార్టీ వాళ్ళు ఓట్లు తీసేయాలి, పలానా పార్టీ దొంగ ఓట్లు జాయిన్ చేయాలి కొంతమంది అనేటువంటిది చాలా తక్కువగా జరుగుతుంది అరుదుగా. కానీ వీళ్ళు ఒక ఉద్యమం కింద దాన్ని ప్రాజెక్ట్ కింద చేశారు. అది దానికి మరి చాలా తెలివిగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం మొత్తం వాళ్ళతోటే. సచివాలయ సిబ్బందిని కూడా పరీక్షల ద్వారానే వాళ్ళని ఎంపిక చేసిన, అందులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి, వాళ్ళకి కావాల్సిన మనుషులే వేసుకున్నారు. అది చాలా ఈజీ అండి, ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. అది దానివల్ల ఏమైందంటే పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎవడేంటి,
ఎవరు ఏ పార్టీ అనేటువంటి స్పష్టంగా తెలుసుకునే అవకాశం గ్రామాల్లో ఉన్నవాళ్ళు తెలుస్తుంది. దాంతో మొత్తం బొమ్మ వచ్చింది, వాళ్ళ చేతిలోకి వచ్చింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నో కొన్ని దొంగ ఓట్లు జాయిన్ చేయటం, ఉన్న ఓట్లు తీసేయటం చేశారు. వీళ్ళు చాలా వరకు ఫైట్ చేస్తా, మళ్ళా తిరిగి తీసేసిన ఓట్లు జాయిన్ చేసుకుంటా, దొంగ ఓట్ల మీద యుద్ధం చేస్తానే ఉన్నారు వీళ్ళు. అందులో టీడీఎల్పి సురేష్ గారు అని ఒక ఆయన ఉన్నారు, కోనేరు సురేష్ గారు. ఆయన ఇప్పుడు ఎప్పటి నుంచో నాతో టచ్లో ఉన్నాడు. ఆయన మీ అతను ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాను, నేను అడుగుతాను ఆయన ఎందుకంటే ఏంటంటే ఏం జరుగుతుందని. ఆయన చెప్తా వచ్చాడు, అందుకనే మనం ఆయన పనిచేస్తున్నాడు. చాలా మంది ఓటర్లు చూసుకుంటలేదు, ఓటర్ లిస్టులా జరిగిపోతుంది అనుకున్నారు, కానీ నాకు ధీమాగా ఉండేది ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు నాకు తెలుసు కాబట్టి. అయితే సరే, ఎంత చేసినా కానీ ఆఖరికి ఎలక్షన్ కమిషనే కదా చర్యలు తీసుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా అధికారులు. జగన్మోహన్ రెడ్డి మూట్లు నాటిన బ్యాచే కదా యంత్రాంగం చాలా వరకు అని చేత ఆందోళన ఉంది. ఆఖరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అది ఏటై బాబు గోల ఏటని చెప్పేసి మొత్తం చెప్పారు. వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాకంతా తెలుసు అన్నారు, మంతా తెలిసి ఏం పీకుతున్నారు వీళ్ళు అదే కదా, అదే కదా సార్. ఏంటండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకళ్ళు ఇద్దరిని కఠినమైన చర్యలు తీసుకుని ఒక జిల్లా కలెక్టర్ జిల్లా అధికారిగా ఉన్న చోట ఇది జరిగితే జిల్లా కలెక్టర్ని ఎక్కడా పని చేయడం లేకుండా కేంద్ర సర్వీసులో కూడా తీసుకోకుండా నువ్వు ఇంటికి పోరావు, ఇప్పుడు తక్షణం నేను రద్దు చేస్తామని సర్టిఫికేట్ అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కదా, రాజును పాలకుడు నిర్ణయించేది, ప్రజల అభిప్రాయం కదా అది, ప్రజా తీర్పు కదా. పైగా ఓటు అనేటువంటిది వ్యక్తికి ప్రాథమిక హక్కు. మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే హక్కు ఎవరికి ఉందండి? అధికారం ఎవరికి ఉంది? అసలు ఈ దేశమే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, ప్రజలే ఎన్నుకునేది. ప్రజాస్వామ్యం అంటేనే దాని అర్థం ఏంటి? అసలు ప్రజలే పాలకులు కదా, నువ్వు పాలకుడికే ఇది రాజద్రోహం కింద లెక్క. ప్రజలే కదా ప్రభుత్వం, ఆ ప్రజలకు నువ్వు ప్రాథమిక హక్కు లేకుండా చేస్తావంటే నువ్వు రాజద్రోహం చేసినట్టు కదా. ఇది రాజద్రోహం అంటే వీళ్ళు మామూలుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద రాజద్రోహం చేసి పెడుతున్నారు. నువ్వు మీరు పెట్టాల్సింది ఎవరి మీద అంటే, ఇలా ఎవరైతే ఓటు హక్కులు ఓటు విషయంలో తప్పులు చేశారో ఇది పెద్ద క్రైమ్, పైగా అది రాజద్రోహం కింద. రాజద్రోహం కేసు నమోదు చేసి వాళ్ళ జీవితకాలం అంటే యావజ్జీవం అంటే 14 ఏళ్ళు అతను అలాగ జీవించినంతకాలం జైల్లో పెట్టాలి. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఉరేయాలి. ఉరేత్తం అంటే సాధారణంగా తగాల మనం గెడలాగేసి పంపేస్తాం కాదండి, చచ్చి వరకు ఉరేయాలని చెప్తారు. ఆ సెంటెన్స్లో రాస్తారు డెత్ సెంటెన్స్ అని. ఉరిదీయండి అంటే మామూలుగా ఉరేస్తారు, గబక్కనాడు బతికేసాడు అనుకో అడు వదిలేస్తారు. అలా కాకుండా చచ్చే వరకు ఉరిదీయమని చెప్తారు. అర్థం ఉంది? ఇలాగా అంతటి శిక్షకు అర్హులు ఓటు విషయంలో తప్పు చేసిన వాళ్ళు. దీన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు అందరూ. ఇది ఎంతో తీవ్రమైన నేరం, చాలా ప్రమాదకరం. ఎందుకంటే జాతి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మొత్తం మారిపోద్ది. చరిత్ర మారిపోద్ది, భవిష్యత్తు మారిపోద్ది. వర్తమానం అయోమయం అధ్వానం అయిపోతుంది. అంటే మూడు కాలాలు దెబ్బతిని వస్తాయి. చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు మూడు దెబ్బతిని పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ అంటే అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి గల సంస్థ, వ్యవస్థ. మరి ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళు విచక్షణ కలిగి ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. విచక్షణ కలిగిన వాళ్ళకే అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ వాళ్ళు విచక్షణ మరిచి బూట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటున్నారు. నాకెత్తను ఇంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాం అంటే ఎంత ఆవేదన కలిగితే మాట్లాడతామండి? వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండొద్దా? ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? అంటే పొద్దునే లెగ్గానే జిలేబీ పూరీని చనా మసాలా తినేసేసి మధ్యాహ్నం 12 బటర్ మసాలా చపాతీ తినేస్తే సరిపోద్దా? ఈ దేశమండి 150 కోట్ల జనాభా ఉన్న ప్రజా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఈ ప్రజలు ఏమైపోతారు? మినిమం కామన్ సెన్స్ ఉండదండి. వాళ్ళకి అన్నం ఎలా తినబుద్ధి అవుతుంది? ఏదో 13 జిల్లాల రాష్ట్రం కదా, దేశమంతా అలా లేదు కదా.
వాళ్ళు చావాలి చావనే ఉంటే వీళ్ళు మనుషులు కదా, 5-6 కోట్ల మంది ప్రజలు ఏమైపోతారు వీళ్ళు? ఒక అరాచకవాది తన గుప్పిట్లో పెట్టేసుకుని నిరంతరం దోపిడీ పట్టపగలు చేస్తా, హత్యలు మానభంగాలు రాజ్యాంగం చట్ట ఉల్లంఘనలు చేస్తా చెలరేగిపోతూ ఉంటే దానికి ఊతం ఇచ్చేది ఏంటి? అతని గెలుపుకి ఆటంకం లేకుండా ఇటువంటి దొంగ ఓట్లు, ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇక్కడ? వీళ్ళ పోరాటాలన్నీ వృధాయి కదా, కళ్ళ ముందు ఎలా ఉందండి రాష్ట్రం? అంత అరాచకం నడుతుంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు అన్ని వర్గాలు ఆందోళనతో ఉన్నారు, భయాందోళనకు గురైపోయి ఉన్నారు, బ్రతుకు భయంతో ఉన్నారు, భద్రత పట్ల బెంగగా ఉన్నారు, భవిష్యత్తు ఏమైపోద్దా ఉన్న ఆవేదనతో ఉన్నారు. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు ఏదో కొద్దిమంది సైకోలకి డెఫినెట్గా సైకో బ్యాచ్ ఉంటారు, 20%. వాళ్ళు విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎక్కడ తీసుకో, వాళ్ళు అందరినీ జైల్లో హాస్పిటల్లో పెట్టి చికిత్స చేయించాలి, అది వేరే కదా. ఈ ఎన్నికల కమిషన్ మరి ఎంత నిర్లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం, ఆగ్రహం ఉన్నాం, అసంతృప్తి ఏంటి? అసంతృప్తి ఏంటి? సన్నసిల్లరా, చర్యలే కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాధారాలతో సహాయిస్తున్నారు కదా, మీకేంటి నొప్పి? మీకు ఎవడ చెప్పాలా? మీకు ఎవడన్నా చెప్పాలనుకోకూడదు వచ్చి, మీరు అటానమస్ బాడీ కదా. ఇది క్షమించరా నేరం అండి. రాజకీయ నాయకులు కూడా వాళ్ళు పని అయిపోయిందా నోరు మూసి కూరుకుంటున్నారు, తను దాకా వస్తానే కానీ ఎవరికి నొప్పి తెలియట్లేదు. చంద్రబాబు గారు కూడా ఈసారి దృష్టి పెట్టాలా. ఆయన కొన్ని విషయాల్లో కొంతమంది అధికారులలో నిర్లక్ష్యం వహించడం వల్ల వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళ పక్షపాత బుద్ధిని, వాళ్ళ కుల గజ్జిని, మతం ప్రాంతాల పట్ల ఉన్న ఆసక్తిని, అనురక్తిని ఆయన నిర్లక్ష్యంగా వదిలేయటం వల్ల ఇవాళ ఆయనకు, ఆయన పార్టీకి, రాష్ట్ర ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇంతకు వదిలేయాలి? 2014 నుంచి 19 వరకు ఏరి పారేస్తే పురుగులు లేనట్టు ఏరేసి ఉంటే ఎంతో కొంత సెట్ అయ్యేది. భవిష్యత్తు పట్ల వాళ్ళకి కూడా భయం ఉండాలి. అడ్డగోలుగా సంపాదించేసి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళు కూడా రక్షణలోకి చేరిపోతున్నారు. రాజకీయం అనేటువంటి రక్షణ కవచంలోకి చేరిపోయి దాక్కుంటున్నారు, నత్తగొల్లలో నత్తలాగా, తాంబేళ్ళ డొప్పలాగా రాజకీయం వాళ్ళు కాపాడుతూ ఉంది. టార్టాయిస్ చూడండి, ఆ డొప్ప గట్టి రాయిలాగా ఉంటుంది, ఏనుగు దొక్కినా ఏమవదు. అలాగ వాళ్ళ రక్షణలోకి పోతా ఉన్నారు. వాళ్ళందరినీ ఏరి కాలుకు కాలు, కీలుకు కీలు, గోళ్ళు కోళ్ళు ఒలిచేస్తేనే దారిలోకి వస్తారు. ఇది మరి చట్టాన్ని చేతిలో తీసుకోవడం అంటే, మరి చట్టాన్ని వాళ్ళు ఏమో బీరువాలో పెట్టారా, లేకపోతే మన ప్రజల ముందు పెట్టారా? వాళ్ళు వాళ్ళు చేతిలో తీసుకున్నారు కదా, చట్టాన్ని చేతిలో తీసుకుని రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కారు కదా, ప్రజల ప్రాథమిక హక్కును హరించారు కదా. ఇది చాలా అన్యాయం అండి. ప్రజల ప్రాథమిక హక్కును హరించడమే కాకుండా దొంగ ఓట్లు జాయిన్ చేసి ప్రజాద్రోహం చేస్తున్నారు, ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంక అంతకన్నా మనం ఏం చెప్పగలుగుతాం? అదండి పరిస్థితి. ఏమైనా వాళ్ళ గెలుపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఎన్నిక అనుమానాస్పదమే. వాళ్ళు ఇటువంటి బొమ్మ దొంగ దొంగ ఓట్ల బొమ్మ బయటపడకుండా ఉండడం కోసమే ఎన్నికలను ఏది సక్రమంగా జరగనివ్వలేదు. ఎందుకంటే 2019లో జరిగిన ఎన్నిక సక్రమం కాదని, తదనంతరం వచ్చిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో వాళ్ళ బొమ్మ బయటకు వచ్చేద్దనే ఎదుటి వాళ్ళని నామినేషన్ కూడా ఏమివ్వకుండా ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆ ఎన్నికలు జరగనివ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేశారు. అదే కారణం. లేదంటే ఏంటంటే నొప్పి, అంత మ్యాండేట్ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుంటే వాళ్ళకి అంత మెజార్టీ వచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఎన్నో తప్పులు చేసి ఉంటే కూడా ప్రజా తీర్పు ద్వారా సరిదిద్దుకోవడం కూడా అవకాశం ఉంటుందా? సరైన పాలకుడు అంటే అదే పని చేయాలి. లిట్మస్ టెస్ట్ లాంటిదండి ఒక ఎన్నికల్లో ప్రజా తీర్పును తెలుసుకోవడానికి సర్వేలు అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి ఆ ఫలితాలను బట్టి వాళ్ళు మేము తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా, ప్రజలు అసంతృప్తం అనేటువంటి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మాకు ఏమి అవసరం లేదు అనుకున్నారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళకి ఏం జరిగిందో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు.
అందుకని అసలు ఎన్నికల ప్రక్రియనే నిలిపేద్దామని చూశారు వాళ్ళు, ఎన్నికలను ఏకపక్షం చేద్దామని చూశారు, లైట్లు ఆరిపేసి ఫలితాలు ప్రకటించారు. ఇంకా అంతకన్నా ఏముంటుందండి అంటే, ఈ ఆటంకాలన్నింటినీ, నామినేషన్, నామినేషన్ తర్వాత ప్రచారం, ప్రచారం తర్వాత ఎన్నిక, ఎన్నిక తర్వాత లెక్కింపు, ఇన్ని గండాలు దాటుకుని వచ్చినోడికి ఫలితాలు లైట్లు ఆరిపేసి ఫలితాలు ప్రకటించారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ సంగతి బయటకు వచ్చేస్తుందండి. అయినా సరే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇలాంటి ఆటంకాలు, అవరోధాలు, గోడలను బద్దలు కొట్టుకుని ఫలితాలు చూపించారు. వాళ్ళు చేదు ఫలితాన్ని చవి చూపించారు. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే స్థానిక సంస్థల ఎన్నికలు ఏది కూడా సక్రమంగా జరగనివ్వండి. రేపు ఎన్నికలు జరుగుతా సరిగ్గా జరుగుతాయా జరగవా అనేటువంటి ప్రతి అనుమానం ప్రతి ఒళ్ళోనూ ఉంది, రాజకీయ పక్షాల్లోనూ ఉంది. అందుకనే ఇక్కడ 10 రూపాయి పైసా వాటా లేని రాష్ట్రంలో ప్రజల్లో అసలు పలుకుబడి లేని ప్రజల ఆగ్రహం తీవ్రంగా ఉన్న బీజేపీ కూడా బీజేపీతో సఖ్యత కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఎవడన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి భయపడతా ఉన్నాడు. ఆ కేసులు గీసులు ఉన్నాయి, రేపు పొద్దున ఎన్నికల్లో సహకారం కావాలి. అలాగే ఎన్నికల్లో సహకారం కావాలి, కనీసం న్యూట్రల్గా ఉండాలిరా బాబు, మీకు ఏం కావాలో చెప్పండి అని నీళ్ళు ఉంటున్నారు. ప్రతి ఒళ్ళు ఏమంటారు, అందరూ కూడా వాళ్ళ చంకనాగుతున్నారు అంటున్నారు. కాదండి, ఈ రకమైన వ్యవస్థ కుళ్ళిపోయి పురుగులెట్టేసింది కాబట్టి, పుచ్చిపోయి పురుగులెట్టేసింది కాబట్టి వాళ్ళు సహకారం ఉంటే ఈ ఎన్నిక సక్రమంగా జరుగుతుందండి. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏమడుగుతున్నారు, మీరు న్యూట్రల్గా ఉండండి బాబు అని అడుగుతున్నారు అంతే, మాకేం సహకారం చేయమని అడుగుతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని మోడీ గారు, అమిత్ షా గారు ఆడుతున్న నాటకం ఈ దేశానికి తీరని నష్టం. మిగతా దేశమంతా అని కీర్తిస్తూ ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళు అవలంబించిన తీరు క్షమార్హం కాదు. ఒకవేళ మనం వ్యక్తులుగా అంత బలమైన శక్తులను మనం ఎదుర్కోలేకపోవచ్చు, మనం వాళ్ళని ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ప్రకృతి మాత్రం వదిలిపెట్టదు. వాళ్ళు పాపం చేస్తున్నారు, ప్రజల ఆక్రోశానికి కారకులు అయ్యారు. వీళ్ళ ఆక్రోశం వాళ్ళకి శాపమే అంటాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు దీని ఫలితం చవి చూస్తారు. ఎందుకంటే చరిత్ర, ఇది చరిత్ర చెప్పిన సత్యం. చరిత్రలో ఇటువంటి వ్యక్తులు, ఇలాంటి పాపాలు, దుర్మార్గాలు, అరాచకాలు చేసిన వాళ్ళు, వాళ్ళ అంతిమ జీవితం దుర్భరంగా గడిచింది. వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే మన కర్మభూమి, మనం కర్మ సిద్ధాంతం, హైందవ ధర్మాన్ని కట్టుబడ్డాం. నువ్వేమిస్తే అదే నీకు వస్తుంది అనేటువంటిది నిరూపిత సత్యం. చూద్దాం సార్ మరి ఏమవుతుందో, ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందో రానున్న రోజుల్లో. ధన్యవాదాలండి.